శనివారం అన్నారు మీరు, గురువారం వచ్చేసరి థియేటర్ దగ్గర. అదే నువ్వే చెప్పాలి పంచా. ఓకే, సో యాక్చువల్గా మూవీ కాన్సెప్ట్ ఏంది? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ? సో ఒక వ్యక్తిలో కానీ ఒక ఊరిలో కానీ ధైర్యం తేవడం కోసం 2 గంటల 50 నిమిషాలు పట్టిందా, లేకుంటే నాని కోపాన్ని అదుపులో చేసుకోవడం కోసం 2 గంటల 50 నిమిషాలు పట్టిందా, లేకపోతే ఆ ఎస్జే సూర్య మురళీకృష్ణ గారి కోపాలకి ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మూవీలో 3 రోల్స్ చేయడం జరిగింది. ఒకటి మురళీకృష్ణ గారు, ఎస్జే సూర్య గారు, నానిగారు. ఈ బేస్ పైన క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. ఈ సో హీరోయిన్ పాత్ర కొద్దిగా తక్కువనే ఉన్నా, ఓకే నో ప్రాబ్లం. పాటలు కూడా పెద్దగా ఎఫెక్టివ్గా లేకపోయినా కూడా ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. నాకు తెలిసి నాని గారికి ఇదొక దసరా తర్వాత ఇందొక మళ్ళీ దసరా. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ ఎపిసోడ్ బ్రహ్మాండంగా ఉంది, బట్ ఓవరాల్గా ఒక బ్లెండర్ మిస్టేక్ నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మూవీలో ఫైట్లో రోప్ కట్టుకుంటాడు, ఆ రోప్ ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది, ఆయన కట్టుకునేపాటికి తెల్లగైపోతుంది. అది కూడా న్యాచురల్గా యాక్ట్ చేసింది రోప్ కూడా. అండ్ అదే రోప్ కాలకుండా అట్లే ఉంటుంది, కాలుతుంది కానీ కాలకుండా అట్లే ఉంటుంది, అది కూడా న్యాచురల్గానే యాక్ట్ చేసింది. సో నానితో పాటు నాని కట్టుకున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఇదండి, కంపేర్ చేస్తున్నారు దసరా వాజ్ గుడ్ ఆర్ దిస్ మూవీ ఈజ్ గుడ్ అని చెప్పేసి. దసరా ఇస్ లెఫ్ట్ ద దసరా, వదిలేయండి దసరా గురించి, వచ్చే దసరా గురించి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అర్థమైందే? సో శనివారం ఇంకో విషయం, నెక్స్ట్ వీక్ వరకు మీకు సినిమా లేదని అర్థమైపోయింది నాకు, శనివారం చూడాల్సింది తప్పలేదు మీకు. అర్థమైందా? ఓకే రైట్. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనమాట, కంప్లీట్ డైరెక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ అయితే కనిపిస్తుంది మూవీలో. వివేకాత్రేయ నుంచి అసలు అంటే సుందరానికి నుంచి ఈ సరిపోద శనివారంకి కంప్లీట్ చేంజ్ ఓవర్. అసలు ఒక వర్సటైల్ డైరెక్టర్ పక్కా ఏమంటారు అంటే ఫ్యూచర్లో కంపల్సరీ ప్రామిసింగ్ డైరెక్టర్స్లో వివేకాత్రేయ అనే మాత్రం పక్కా ఉంటుంది. అందరు నాగాశ్విన్, సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, కానీ వివేకాత్రేయ కంప్లీట్లీ అండర్ రేటెడ్ డైరెక్టర్. బట్ ఈ సినిమాతో ప్రూవ్ అయిపోతుంది ఆడియన్స్కి ఏంటంటే వివేకాత్రేయ విల్ బి ద స్టాండప్ డైరెక్టర్ ఫర్ టీఎఫ్ఐ ఫర్ ఇన్ ద ఫ్యూచర్ పక్కా. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎస్జే సూర్య గారు మాత్రం అసలు ఎక్సలెంట్. నానిని డామినేట్ చేసిండు మూవీలో, ఎంత న్యాచురల్గా యాక్షన్ ఉన్నా కూడా నాని యాక్షన్ టాప్ నాచ్ ఉంది. బట్ స్టిల్ ఎస్జే సూర్య యాక్షన్ ఒక స్టెప్ హైడే ఉంది. అండ్ ఆల్సో సినిమాలో ఏం అన్నెసెసరీ సీన్స్ పెట్టకుండా నీట్గా వెళ్ళిపోయింది. కొంచెం లెంది అంటే స్క్రీన్ టైమ్ 172 మినిట్స్ ఏమన్నారు కదా, అంత లెంది ఉన్నా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ స్క్రీన్ ప్లే తోటి మధ్యలో అంటే క్యారెక్టర్ కాన్వర్సేషన్తో కామెడీ బిల్డ్ అయింది. కానీ అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్ ఇంక్లూడ్ చేయడం కానీ లేకపోతే అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ ఏం చేయలేదు డైరెక్టర్. ఇంకా జేఎక్స్ బజాయ్ మాత్రం లిటరల్ చెప్తున్నారు, అసలు స్టెరాయిడ్స్ తీసుకొని కూడా ఎవరంత పర్ఫెక్ట్గా బీజం కొట్టలేడు జేఎక్స్ బజాయ్ మాత్రం. అసలు కంప్లీట్ టాప్ నాచ్ బీజం, అసలు బీజం శివతాండవం బీజం ఇంకా ఫస్ట్ సాంగ్కి మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ మ్యూజిక్ కొట్టిండు. అండ్ ఆల్సో డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అసలు నిజంగా చెప్తున్నా, కొన్ని కొన్ని సీన్స్లో అయితే లైటింగ్ అవన్నీ కానీ ఎక్సలెంట్ చూపించిండు డిఓపి. అండ్ ఆల్సో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే మిడ్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేకపోయినా కూడా స్టిల్ అంటే హీరోయిన్తో అన్నెసెసరీ రొమాన్స్ పెట్టాలి, కమర్షియల్ ఒక పార్ట్ వేయాలి అట్లాంటిది ఏం సినిమాలో లేదు, అందుకు నచ్చింది సినిమా. సినిమా చాలా బాగుందన్న, సూపర్గా ఉంది. అంటే నానిగారిని ఎప్పుడు చూపిన రీతిలో చూపించడం, మాస్ లుక్లో తన డైలాగ్స్ కానీ తన యాక్టింగ్ కానీ, నిజంగా ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో నిజంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాకే కానీ మదర్ సెంటిమెంటే కానీ ఫాదర్ క్యారెక్టర్ నిజంగా అసలు అల్టిమేటెడ్ అండి. సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్ కానీ సూపర్గా ఉంది, నిజంగా తండ్రి కొడుకులు కాకుండా ఫ్రెండ్స్ లెక్క ఉందన్నమాట. అలాగే సెకండ్ హాఫ్ కోసం అలాగే ఫైట్స్ అయితే ఇంకా వేరే లెవెల్. సినిమా అంతా ఓకే అన్న, కొద్దిగా స్టోరీ పరంగా ల్యాగ్ అనిపించింది, కొద్దిగా సాంగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. అంటే 3 అవర్స్ కదా, 3 అవర్స్ స్టోరీ మీద వెళ్ళిపోవడం అనేది కొద్దిగా డల్నెస్ ఉంది. కానీ ఓవరాల్గా అయితే సినిమా పర్లేదు, చూడొచ్చు బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు, సినిమా మొత్తం ఒక లెవెల్ సాయి కుమార్ కానీ నానిగారు కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ ఒక లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్తో మంచిగా వెళ్ళిపోయే మూమెంట్లా విలన్గా అయితే నిజంగా చాలా బాగా చేసిన అన్న. పోలీస్ ఆఫీసర్గా సూర్య గారు అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు, అసలు సూపర్ వేరే లెవెల్ అన్న. అంటే దసరా కంటే నాకు ఈ మూవీ పర్లేదు, బాగుంది అనిపించింది. దసరా మూవీ అనేది ఏంటంటే కొద్దిగా మన నాన్నగారికి స్టోరీ పరంగా చూసుకుంటే కొద్ది క్యారెక్టర్ తగ్గించినట్టు అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు. కలెక్షన్ వైజ్గా అయితే నిజంగా మాస్ పీపుల్స్ అందరూ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా చూస్తే మాత్రం మంచి కలెక్షన్స్ ఉంటాయి, 100 కోట్లు అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. ఇక సినిమా పరంగానే కొద్దిగా అదే ల్యాగ్ లేకపోతే ఇంకా బాగుండు అనిపించింది. అంటే ఈ సినిమా వర్కౌట్ అంటే సినిమా పరంగా చూసుకుంటే అయితే బాగుందండి, నాకు కొద్దిగా ల్యాగ్ ఒక్కటి లేకపోతే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అలాగే దీంతోడు ఒక 3 సాంగ్స్ అన్నీ ఉంటే బాగుంటుంది. నాన్నగారు సినిమా అంటే నిజంగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలా కానీ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ బ్యాలెన్స్ అనేది కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సినిమాలు నానిగారి సినిమాలు అంటే ఎక్కువ లేడీస్ ఉంటుంది ఫాలోయింగ్, ఓవరాల్గా అయితే పర్లేదండి.